ఈ కుండ యొక్క మహత్యం మన జీవితంలో మనందరికీ చాలా బాగా తెలుసు. ఎండాకాలంలో ఇది మన దాహాన్ని తీరుస్తుంది. నీటిని చల్లగా అమృతంలాగా మార్చి మనకి అందిస్తుంది. అసలు ఈ కుండని ఎలా తయారు చేస్తారు? అసలు ఈ ప్రక్రియ గురించి మీకు ఏమైనా తెలుసా? అన్నిటికంటే ముందుగా కుమ్మరి పుట్టమట్టిని ఎంతో కష్టపడి దానిని కాళ్ళతో తొక్కుతాడు. అలా సిద్ధం చేసిన మట్టిని ఒక చక్రం మీదకి ఎక్కించి దానిని కుండగా తయారు చేసే ప్రక్రియని మొదలు పెడతాడు. ఆ క్రమంలో స్వయంగా తన చేతులతో దాన్ని బయట నుంచి తడుతూ అదే విధంగా లోపల నుంచి చేతులతో ఊతమిస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల కుండ విరిగిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటివరకు చేసిన ఆ కుండని కాలుతున్న ఒక బట్టిలో వేస్తాడు అది గట్టిగా అవటానికి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత చల్లటి నీటిని చేయి కుండ మన చేతికి లభిస్తుంది. ఒక సర్వశ్రేష్టమైన గురువు కూడా ఇదే చేస్తాడు. అన్నిటికంటే ముందుగా మన మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీయటానికి మనల్ని దండిస్తాడు. ఆయన కఠోరంగా ఉంటూ మనకు రూపాన్ని అందిస్తాడు. అదే క్రమంలో మనకు సహాయంగా కూడా ఉంటాడు. ఈ ప్రక్రియ తరువాత పరీక్షనే అగ్నిలో ఈ ప్రపంచంలోకి వదిలేస్తాడు పరిపక్వత కోసం. ఇక ఆ విధంగా బయటికి రావటం మొదలవుతుంది మనలోని అస్తిత్వం. అందుకని ఒకవేళ మీ గురువు మీతో కఠోరంగా ఉంటే వారిపై కోప్పడకండి, వారిని దూరంగా పెట్టకండి. ఎందుకంటే వారే మీ కుమారి, మీ జీవితం యొక్క పాత్రకి ఒక అందమైన రూపాన్ని చేకూరుస్తారు. రాధాకృష్ణ.